సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిపోర్టర్ విజయ్ దేవారెడ్డిలను ఎంపీ ధర్మపురి అరవింద్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులపై వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించి శాంతి భద్రతలు కాపాడడంలో నిమగ్నమై ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యేవి కావన్నారు ఎంపీ అరవింద్. కొంతమంది అధికారుల చేతగానితనమే ఈ అల్లర్లకు కారణమని అన్నారు. దమ్ముంటే ఈ అల్లర్లకు కారణమైన ఎంఐఎం గుండాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న భర్తీ కావడం జరిగింది పొద్దున తెల్లవారుజామున 3:30కి. అందులో దేవారెడ్డి గారు ఒకళ్ళు, మరొకళ్ళు విజయ్, ఆయన జర్నలిస్టు, ప్రముఖ ఛానల్ జర్నలిస్టు. దేవారెడ్డి గారి జా లైన్ ఇక్కడ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ అయితే లేదు, బయటపడతాడు కానీ అనేక సర్జరీస్ అవసరం ఉంటుంది. హీ హ్యాస్ టు గో త్రూ లాట్ ఆఫ్ పెయిన్ ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. కానీ ప్రాణాపాయం అయితే లేదు. ఇక విజయ్కి సంబంధించి లోపల నేను చాలాసేపు కూర్చోవడం, ఎందుకంటే సర్జరీ అయిపోయే వారు కూర్చున్నాను. నేను వచ్చే టైంకి సర్జరీ కొనసాగుతూ ఉంది. పేగులలో కత్తిపోట్లు దిగినాయి. ఆ పేగులకి త్రూ అండ్ త్రూ మల్టిపుల్ డ్యామేజ్ జరిగింది. కాబట్టి ఆ సర్జరీ డాక్టర్ ప్రసాద్ గారు చేయడం జరిగింది. ఆయన వచ్చే వరకు, ఆయన మాట్లాడే వరకు నేను లోపల వెయిట్ చేస్తున్నాను. ఆయన మాట్లాడింది